దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 65 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో 75,829 కేసులు నమోదవగా 940 మంది మృతి చెందారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 65,49,374 చేరింది. మొత్తం 1,01,782 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం దేశంలో 9,37,625 యాక్టివ్ కేసులుండగా 55,09,967 మంది రికవరీ అయ్యారు. అలాగే దేశవ్యాప్తంగా రికవరీ రేటు 83.33% ఉండగా మరణాల రేటు 1.57% నమోదైంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసులు 2 లక్షలకు చేరువయ్యాయి. కొత్తగా 1,949 కేసులు నమోదయ్యాయి. కరోనాతో 10 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షలు దాటేసినట్లు తెలుస్తుంది. అలాగే కరోనాతో ఇప్పటి వరకు 1,163 మంది మృతి చెందగా ప్రస్తుతం 27,000కు పైగా యాక్టివ్ కేసులు ఉన్నట్లు సమాచారం. తెలంగాణలో ఇప్పటి వరకు 1,70,212 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా జీహెచ్ఎంసీ పరిధిలో 291, రంగారెడ్డిలో 156, మేడ్చల్లో 150 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తుంది. గడిచిన 24 గంటల్లో 1,943 కేసులు నమోదైనట్లు తెలుస్తుంది.
అలాగే కరోనాతో 10 మంది మృత్యువాత పడ్డారు. సుమారు తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 2 లక్షల మార్కును దాటేసింది. అలాగే యాక్టివ్ కేసులు 27,000 పైగానే ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే కరోనా ఎక్కువగా జీహెచ్ఎంసీ పరిధిలో నమోదవుతున్నట్లు సమాచారం.